39 సంవత్సరాల అంకితమైన భావంతో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు వారికి ధన్యవాదాలు చాలా త్యాగాలు చేశారు మామూలు త్యాగాలు కాదు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు రాజకీయ హత్యలు గావించబడ్డారు కానీ ఆ కుటుంబాలు కూడా వదిలిపెట్టకుండా మళ్ళా పార్టీ కోసమే పనిచేశారు మా ఇంట్లో ఒకరు చనిపోయినా పర్వాలేదు మేము త్యాగం చేశాం మళ్ళా పార్టీని కాపాడుకుంటాం పార్టీ జెండా మోస్తామని 40 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న శిరస్సు వంచి వాళ్లకు నమస్కారాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం ఈ కుటుంబం రాష్ట్రం కోసం త్యాగం చేసే కుటుంబం స్వార్థం కోసం పనిచేసిన కుటుంబం కాదు కొంతమంది ఆస్తులు అమ్ముకున్నారు జెండాలు మోశారు నష్టపోయారు కానీ పార్టీ వదిలిపెట్టకుండా పనిచేశారు అదే మార్గం ప్రజలు కూడా ఆశీర్వదించారు 39 సంవత్సరాల్లో 22 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అదే వారికి ప్రజల రుణం కూడా ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ వచ్చాం మామూలుగా కూడా కాదు ఒక పక్క సమిక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చాం అదే వారికి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి ఎప్పటికప్పుడు భవిష్యత్తు కోసరం కూడా ఆలోచించి రెండు కూడా బ్యాలెన్స్ చేశాం ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఉండే ప్రభుత్వం 20 నెలల్లో 170,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేశారు ఒక 70,000 కోట్ల రూపాయలు బకాయిలు కూడా ఉన్నాయి ఇప్పటికి చేసిన పనులు కూడా డబ్బులు పే చేయకుండా అంటే ప్రతి ఒక్క వ్యక్తి పైన గడిచిన 20 నెలల్లో 250,000 రూపాయలు భారం వేశారు ఇంకో పక్క మీరు ఆలోచించండి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది వంట గ్యాస్ పెరిగింది కరెంటు ఛార్జీలు పెరిగాయి బస్ ఛార్జీలు పెరిగాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి ఇంటి పన్ను పెరిగింది వృత్తి పన్ను పెరిగింది అన్ని పెంచేసే పరిస్థితికి వచ్చారు ఏ విధంగా సామాన్య ప్రజానీకం బతకాలని అడుగుతున్నా కోవిడ్ వచ్చింది నిర్లక్ష్యం మనం మొదటి నుంచి చెప్పాం ఎక్కడికక్కడ అందరినీ మాస్కులు పెట్టుకోవాలి అనే విషయం ఎప్పటి నుంచి చెప్తున్నాం ఇప్పుడు కూడా మన పార్టీ జాగ్రత్తగా బాధ్యతగా ప్రవర్తించాం ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఇది ఒక అన్నోన్ ఎనిమిగా తయారైంది సమాజానికి చాలా ఇబ్బందులు వస్తాయి ఒక పక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది ఇంకో పక్క ప్రజలు కూడా భయంకరమైన భయంతో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి దీన్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పాం ఇప్పుడు కూడా కోవిడ్ పెరిగే రాష్ట్రాల్లో మంది 4వ రాష్ట్రం 1000 దాకా వచ్చే పరిస్థితి 1000 ప్లస్ వచ్చేసాయి ఇలాంటి సమస్యలన్నీ ఒకటి రెండు సమస్యలు కాదు ఈరోజు రాష్ట్రంలో నేను ఒకటే చెప్తున్నాను మీ అందరి కార్యకర్తలకు నాయకులకు ప్రజలకందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ స్వార్థంతో పనిచేయలేదు స్వార్థం కోసం పనిచేయలేదు అంతకంటే డబ్బుల కోసమో ఇంకొక వ్యసనం కోసమో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు నీతి నిజాయితీగా సమాజం కోసం తెలుగు జాతి కోసం రాత్రింబగుళ్ళలో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మనందరి ఆవేదన ఒకటే బాధ కూడా ఒకటే అలాంటి రాష్ట్ర అభివృద్ధి
ఈరోజు రివర్స్ గేర్లో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే మన ఆవేదన, మన బాధ. ఎవరైనా అడిగితే వాళ్ళపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నాయకులపైన దాడి, కార్యకర్తలపైన దాడి, ప్రజలపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం అండి. ఇసుక ఎవరికైనా దొరికే పరిస్థితి లేకుండా ఊరికే ఉచితంగా ఇచ్చే ఇసుక ఈరోజు బంగారం అయిపోయే పరిస్థితి వస్తే, రాజమండ్రిలో ఒక కుర్రాడు, ఎస్సీ కుర్రాడు, ఇదెక్కడ అన్యాయమని దొంగలారిపోతామంటే అడ్డం పడితే అతనికి శిరోమండనం చేపించిన ప్రభుత్వం ఇది. అదే మరి ఒక డాక్టర్ గారు, కరోనా చాలా సీరియస్గా ఉంది, మేము పనిచేస్తాం, మాకు బాధ లేదు, కానీ ఒక మాస్క్ ఇమ్మని అడిగితే, ఎప్పటికప్పుడు మాస్కులు కూడా మార్చుకోవాలి, అవన్నీ ఇమ్మని అడిగితే అతన్ని పిచ్చివాడికి చేసి ఈరోజు రోడ్డు మీద పడేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఒక అతను మాస్క్ పెట్టుకోదని మోటివేట్ చేయకుండా కొట్టి చంపేసే పరిస్థితికి వచ్చారు. మద్యం రేట్లు పెరిగాయి, నేను కూడా మీకే పనిచేశాను అని ఓం ప్రకాష్ అనే వ్యక్తి పుంగునూరులో ఒక వీడియోలో పెడితే అతను ఆత్మహత్య కింద ఇచ్చేసి కడాన ఆయన వీడియో కూడా కనపడకుండా, ఎక్కడుందో దేవుడికే తెలియాలి, ఆ ఫోన్ కూడా కనపడకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఒకటి రెండు సంఘటనలుగా చాలా సంఘటనలు జరిగాయి. మన రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది, రౌడీజం రాజ్యం వెళ్తా ఉంది. ఇంకో పక్క అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నో సందర్భాల్లో వీరోచితంగా పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసరం, సమాజం కోసరం మనందరం కూడా పోరాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. మళ్ళీ ఇంకొక చరిత్ర తిరగరాయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి పంచిపెట్టేస్తున్నాడు అని చెప్పి నిన్న ఈరోజు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ముఖ్యమంత్రిగా ఉండగా పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి, ఈ పక్కన ఉన్నటువంటి ఒరిస్సాకి, ఈ పక్కన ఉన్నటువంటి తెలంగాణకి, కేంద్రానికి, సింగపూర్కి, మలేషియాకి, ఇక్కడ అమరావతి బ్యాంక్ నుంచి అప్పులు ఇచ్చేవాడు. సిగ్గు శరం లేదు మాట్లాడతాకి 360,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి నీ దోబరా ఖర్చుల కింద నిన్ను బాగా గొప్ప వ్యక్తిగా చూపించుకుంటాకి అడ్డమైనటికి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు కాదా? 360,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పు తెచ్చింది వాడు నువ్వు కాదు, నీ అబ్బా ఖర్చు నాయుడా? నువ్వు చేయలేదా? నీకు అల్జిమర్స్ అంత ఎక్కువ వచ్చిందా? ఈ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు నువ్వే అప్పులు ఇచ్చేవాడువా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 90,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడని చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారాలు పోయి, ఉద్యోగాలు పోయి, పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో పూట గడవక చావు తప్పించి వేరేటువంటి మార్గం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పేద ప్రజల్ని ఆ రోజు ఎన్టీ రామారావు చెప్పినటువంటి శ్లోగనం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళుగా భావించి డబ్బుల గురించి ఆలోచించలా, పదవుల గురించి ఆలోచించలా, అప్పు దొరికినంత తీసుకువచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక పూటన్న వాళ్ళ పిల్లలకి తిండి పెట్టుకునే రకంగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఒక తండ్రి స్థానంలో ఆలోచించి 90,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి నిరుపేద అకౌంట్కి డబ్బులు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కానీ,
పంచాయతీ ఎన్నికల్లో గానీ ఇంత విక్టరీ వన్ సైడ్ ఓటింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. ఈ రోజు కాకపోతే అప్పు వచ్చే సంవత్సరం కడతాం, లేకపోతే నాలుగేళ్లకు కడతాం, పదేళ్లకు కడతాం. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడతాంటే చూడనట్టు నీకు మళ్ళీ దొంగ మాటలు చెప్పేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాబట్టి ఎన్టీ రామారావుకి రాజశేఖర రెడ్డి గారికి వారసుడు, కాబట్టి పేద ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, కాబట్టి ఈ రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల అకౌంట్లకు పంపించి వాళ్ళనే కనీసం ఒక పూట తిండి తినడానికైనా చేదోడుగా తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అటువంటి ముఖ్యమంత్రి దొరికినందుకు, ఇటువంటి విపత్కరమైనటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు అభినందిస్తున్నారు, ఆనందపడుతున్నారు. మీ పోటి పనికిమాలినటువంటి సన్నాసులు పది మంది కుక్కలేడ్చినట్టు ఏడుపు మొహాలు పెట్టుకుని ఏడ్చేటువంటి పరిస్థితి మీకుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు టైం అయిపోయింది, నువ్వు ముఖ్యమంత్రి ప్రజల మద్దతు అయ్యావా, ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి అయ్యో, ఆ తర్వాత 99 ఎన్నికల్లో వాజ్పేయి గారి కాళ్ళు పట్టుకుని అయ్యో, ఆ తర్వాత 2004లో 2019లో ఓడిపోయావు, 14లో మోడీని పవన్ కళ్యాణ్ శంఖనాకి ముఖ్యమంత్రి పదవి 1% ఓటుతో తెచ్చుకున్నావు. నీ బతుకంతా కూడా టీవీలనే పేపర్లనే మెయింటైన్ చేయటం, ఈయన కేసులు పెడితే వ్యవస్థలను మెయింటైన్ చేసి స్టేలు తెచ్చుకోవటం నీ బతుకంతా కూడా ఇదే. ఎప్పుడన్నా నువ్వు ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉందా వ్యవస్థలను మేనేజ్ చేసి? నిన్ను నిమ్మగడ్డ రమేష్ కాపాడలేకపోయాడు, నువ్వు చెప్పినట్టు పంచాయతీ ఎన్నికల ముందు పెట్టాడు, నీకే మాడు పగలు కొట్టారు. నువ్వు పెట్టినట్టు మున్సిపాలిటీ ఎన్నికల్లో పెట్టాడు, నువ్వు చెప్పినట్టు నీకే కింద నుంచి పైదాకా పగలు కొట్టారు. జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా, మండల పరిషత్ ఎన్నికలు పెట్టకుండా నువ్వు నీ నిమ్మగడ్డ తోక ముడుచుకొని పారిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు మీ ఇద్దరిని తరిమి కొట్టారు. ఇద్దరు పోయి 5 రోజులు బతుకుతున్నారు. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, TV5, ఈటీవీ రామోజీరావు, మీరు ఓ పంపు కొడితే చంద్రబాబు లెగుతాడా? మీరు డిబేట్లు పెట్టి వీళ్ళు పెద్ద తురుంగాను కత్తి రాందాసు, చంద్రబాబు లెగితే మనిషి కాదు, ఈ సొల్లు కబుర్లు చెప్తే చంద్రబాబును కానీ మిమ్మల్ని కానీ పట్టించుకునేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఎవరో లేరు. మీరు గతంలో ఎన్టీ రామారావుకి ద్రోహం చేసినప్పుడు మీ ద్రోహులంతా కలిసి ఎన్టీ రామారావు బోళా శంకరుడు కాబట్టి ఆయనకి ప్రజలకు సేవ చేయటం తప్పించి రాజకీయాలు తెలియదు కాబట్టి, కల్లా కపటం లేనటువంటి వ్యక్తి కాబట్టి, దొంగల్ని చేరదీసి ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి, మీ పోటి వెధవలను నమ్మి నట్టింట్లోకి రానిచ్చాడు కాబట్టి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినటువంటి కుక్కల మీరు కాబట్టి, ఆయన గొంతు పిసికి ఆయన పార్టీని ఆయన పదవిని లాక్కొని ఈరోజు దాకా మేనేజ్ చేసుకుంటా బతికినటువంటి నీచులు మీరు. ప్రజాబలంతో ప్రజల మధ్య పార్టీ పెట్టి ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల గురించి ఆలోచిస్తున్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 60% మంది ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నువ్వు కానీ నువ్వు మేనేజ్ చేసేటువంటి చెత్త పేపర్లు కానీ ఈ డబ్బా ఛానల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు మీద బొచ్చు కూడా పేకలేరు. కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు అడిగినా మీకు పదే పదే ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తూనే ఉంటారు. మీరు తోక ముడుచుకునే పారిపోవటం తథ్యం.